చంద్రబాబు నాయుడు గారు రోజు మీడియా ద్వారా ఆయన ప్రచార హింసతో మనందరినీ ఇబ్బంది పెడుతున్నాం, ఇబ్బందులు ఎన్నో పడుతున్నాం, చూస్తున్నాం. ఆయన ఇవాళ వ్యూహ కమిటీ అంట, అంటే స్ట్రాటజీ కమిటీ అని చెప్పని ఆయన ఇంట్లో కూర్చుని జూమ్లో ఏదో మాట్లాడి రేపు పొద్దున పేపర్లో రాయిస్తాడు. ఏంటయ్యా అంటే కొడాల నాని గారిని ఏదో చేయాలంటే ఏం చేయాలి? అసలు కొడాల నాని గారిని నువ్వేం చేయగలవు? అసలు ఏం కలగలుగా అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఏంటి అసలు ఇదంతా? ఈ రాష్ట్రానికి ఈ రచ్చ ఏంటి అసలు? నీకు పదవి పోతే, పదవి ఉంటేనేమో రోజు మీటింగులతో జనాలను చంపుతావు, పదవి పోతేనే ఈ రకమైన రచ్చలతో ఏదో ఒక రచ్చ తీసుకుని జనాలను హింసిస్తాం, కాల్చుకు తింటాం, మానసికంగా వేధిస్తాం చేస్తుంటాం. సంక్రాంతిలో ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుని ఏదో రకంగా మనం మీ ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వాల్లో జరిగినాయి. పోలీసులు వద్దన్నా ప్రజలు మాత్రం పోలీసు మాటలను కూడా బేఖాతరు చేసి వాళ్ళ కోడి పందాలు కానీ సంక్రాంతి సంబరాలు కానీ చేసుకున్నట్టు ఇది మీ ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వంలో కూడా జరిగిన మాట వాస్తవమే. ఆ సంక్రాంతి సంబరాలని సాగ్గా చూపించి ఇవాళ ఈ రాష్ట్రానికి 13వ తారీఖు నుంచి 22వ తారీఖు అయినా కూడా రచ్చ వదలకుండా ఈ రకమైనటువంటి దుర్మార్గంగా ప్రజల్ని మానసిక వేదన గురి చేసేట్టు టీవీ పెడితే చాలు. మీరు మీ మనుషులు ఏదో ఒకటి అభూత కల్పనలతో, అసత్యాలతో, దొంగ వీడియోలతో ఈ రకమైనటువంటి రచ్చ యాగి చేయటం ఏదన్నా పద్ధతేనా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఇవాళ ఎవరిని మీరు నిజ నిర్ధారణకే కమిటీ పంపించానంటావు? ఎవరిని నువ్వు పంపించింది? ఒక కాల్మలి కేసులో ముద్దాయి, ఒక మర్డర్ కేసులో ముద్దాయి, ఒక చీటింగ్ కేసులో ముద్దాయి. వీళ్ళు ఎవరిని నిర్ధారణ చేస్తారు? వీళ్ళు ఏమాత్రం ఉత్తమ పురుషులు? వీళ్ళు ఏమన్నా మంచి నేర చరిత్ర లేకుండా మంచి వాళ్ళని ఎవరన్నా పంపించుకోవచ్చు కదా, పోలీసుని అప్రోచ్ అవ్వచ్చు కదా. ఇంత రాజకీయ అంటే అధికారం కోల్పోతే ఈ రకమైనటువంటి దుర్మార్గంగా కిరాతకంగా ప్రవర్తించటం ఏమీ లేని, అంటే కొడాల నాని గారి మీద నీకు విపరీతమైనటువంటి ద్వేషం. ఎప్పుడైతే ఆయన మీ దుర్మార్గాలను సహించలేక జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాన్ని చూసి రాజశేఖర రెడ్డి గారు నాడు ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి మీద ఇద్దరి మీద ఆయనకి గుండెల్లో ఉన్న అభిమానాన్ని చాటుకోవడం కోసం జగన్ గారి దగ్గరికి వస్తే ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా కొడాల నాని అనే వ్యక్తిని మీరు మానసికంగా వేధించటం ఇంకా మీరు ఆపకపోతే మీ వేధింపు చర్యల వల్ల అతను రోజు రోజుకి ప్రజల్లో పెరగటం, ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఇంకా బలం చేసుకోవడం తప్పితే ఏముంటుంది చెప్పండి? ఇప్పటికైనా ఈ అభూత కల్పనని కొడాల నాని మీద దేశాన్ని కట్టిపెట్టి ప్రజల కోసం పాటుపడమని, ప్రజా సమస్యల మీద మీ కష్టం చూపించమని చెప్పని హితవు చెప్తూ థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు ఉద్యోగస్తుల్ని రామారావు తిట్టారు, అట్లా రికార్డ్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారు సానుభూతి మాటలు మాట్లాడటం ఇది ఎంతకన్నా ఏదో చెప్పిన సామెతగా ఉంటుంది. అసలు సామెతలు ఎన్ని రకాలు ఉంటే అన్నీ అసలు చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారు. ఉద్యోగస్తుల్ని నరకం చూపించి, ఉద్యోగస్తుల్ని మానసికంగా వేధించి, ఉద్యోగస్తుల్ని అవమానపరిచి, ఇవాళ ఉద్యోగస్తుల గురించి ఈ రకమైనటువంటి దొంగ సానుభూతి మాటలు మాట్లాడటం ఏ రకంగా ఇది మీకు నప్పుతుంది? ఇది ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని నియామకం చేయలేదు,
ఒకరిని సుఖశాంతులతో ఉంచలేదు. ఒక్క ఉద్యోగస్తుడిని మానసికంగా వేధించకుండా ఉండన్న పరిస్థితి. ఇవాళ మీరు ఉద్యోగస్తుల గురించి ఒక మాట మాట్లాడటం అంటే మీరు మళ్ళీ ముసలి కన్నీరు కార్చడమే. మనకి వెనకటి చెప్పుకుంటాం, కొంగ చెప్పమని చెప్పాను, ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టుగా కొంగ చెరువులో నుంచుంటే చేపలను వేటాడతాకనేది ఏదైనా అమాయకమైన చేపలకు తెలియపోవచ్చాం, కానీ ఉద్యోగస్తులకు మాత్రం, ఎందుకంటే మీ నైజం, మీ తత్వం, మీరు వాళ్ళని కాల్చుకు తిన్నది, వేపుకు తిన్నది, మానసికంగా వేధించింది. ఉద్యోగస్తులు జీవితాంతం మర్చిపోరు కాబట్టి మీరు ఎంత దొంగ కన్నీళ్లు కార్చి ఎంత పాపులాడినా కూడా ఉద్యోగస్తుల మనసులోకి మీరు విసరంతా కూడా ఎక్కే పరిస్థితులు ఉండదని మీరు తెలుసుకుంటే మంచిది. చూసేది ఒకటే, ఇప్పుడు సమ్మె నోటీస్ ఇస్తారు అంటే జీవితాంతం సమ్మెలో ఉండరు కదా ఉద్యోగస్తులు. ఏదో ఒక రోజు ప్రభుత్వంతో రావాల్సిందే కదా చర్చలకి, రాకుండా ఎక్కడికి వెళ్తారు? ఆహ్వానిస్తున్నాం వాళ్ళు, మా పిల్లలు ఖచ్చితంగా పిల్లలు, రండి బాబు తల్లిదండ్రులతో మాట్లాడుకోండి, రండి అని చెప్పి పిలుస్తున్నాం. ఇప్పటికే అదే మాట మీద ఉన్నాం, ఇస్తారు తప్పే ఉంది, నోటీస్ ఇస్తారు, చేయండి నువ్వు ఇవ్వటం వల్ల దానివల్ల మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని ఇప్పటికే ఆహ్వానిస్తున్నాం, రండి కూర్చుని మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో, ఈ పీఆర్సీలో మీరు భావించేటువంటి హెచ్చుతగ్గులు ఏమున్నాయి, రండి ఖచ్చితంగా. ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మధ్యవర్తులుగా ఒక ముగ్గురు మంత్రుల్ని, ఒక చీఫ్ సెక్రటరీ గారిని, ఒక ప్రభుత్వ సలహాదారుని ముగ్గురిని కూడా నియమించడం జరిగింది. మిమ్మల్ని మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, మీరు ఏం మాట్లాడినా కూడా, లేకపోతే మీరు ముందుకు ఒక అడుగు ముందుకేసినా కూడా, మా మనసులో ఎప్పటికీ మా పిల్లలే, మీ పట్ల మాకు ప్రేమపూర్వకమైనటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం తలుపులు, మరీ ప్రత్యేకించి ప్రభుత్వం నియమించినటువంటి ఈ ఐదుగురు మధ్యవర్తుల తలుపులు ఎప్పుడూ తెరిచామంటే ఏ క్షణమైనా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఏదో ఒకటి అసలు ముందు, అలా అలా కాదండి, అలా కాదు. మీరు ఏది చెప్పినా మీటింగ్కి వచ్చి మేమే మా ఇంటికి రమ్మంటలేదు కదా, మా ఇంటికో మా పొలంలో ఉన్నా అక్కడికి రమ్మను అంటలేదు కదా. మనందరి దేవాలయం సచివాలయం, సచివాలయానికి రండి మాట్లాడదామని చెప్పి అంటున్నాం. మేమైనా కాని వాళ్ళ దగ్గరికి ఏమైనా పార్టీ, మా పార్టీ ఆఫీస్కి వెళ్ళండి అంటే మీరు చెప్పారు తప్పు పట్టచ్చు. సరే, ఏ డిమాండ్ అయినా ఒకసారి రావాలి కదా. ఒక్క మాట వినండి, ఒక్క మాట వినమ్మా, ఒక మాట వినండి. మీడియాలో మాట్లాడటం, మీడియా మాట్లాడిందే ప్రభుత్వం తీసుకోవాలనుకోవటం ఎంతవరకు ధర్మం అనేది నేను అడుగుతున్నాను. అలా కాదమ్మా, ఇది టీవీలో మాట్లాడి ప్రభుత్వాన్ని స్పందించమంటాం అనేది ఎవరికి ధర్మం, ఎలా ధర్మం, ఎలా ఉచితం, ఏ మాత్రమన్నా ఉచితమా అది? మీరు మీడియా మీరు పెట్టుకుంటే అది మాకు అవ్వదు కదా, ప్రభుత్వానికి అవ్వదు కదా, ప్రభుత్వానికి అవ్వదు కదమ్మా. అరే వాళ్ళు అలా కాదు, వారు ఎక్కడి నుంచి, వారు ప్రభుత్వం దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు. ప్రభుత్వం నడిపేటువంటి ప్రభుత్వం ఏం చెప్తుంది, రండి చర్చ మాట్లాడమని, ఇష్టం ఏది కావాలంటే అది మాట్లాడ రమ్మంటున్నాం కదా. సరిగా ఇప్పుడు మీరు ఉన్నారండి, రామోజీరావు గారితో మాట్లాడతామంటే అవుతుందా చెప్పండి, ఎలా అవుతుంది అది? రోజు రామోజీరావు గారు మీతో వచ్చి మాట్లాడతాడా? ముందు మీ బెదవాడ మేనేజర్తో మాట్లాడుకోండి, తర్వాత మా అబ్బాయితో మాట్లాడండి, తర్వాత అంటే అప్పుడు నేను చూస్తానని మాట్లాడతారు. తప్పితే సరాసరి రామోజీరావు గారు మీతో మాట్లాడతారా?